నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదుల పరిశీలనకు టాస్క్ ఫోర్స్ హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం రాష్ట్రంలో 744 బ్లాక్ ఫంగస్ కేసులు ఔషధాల కొరత తీరుస్తున్నామన్న వైద్య ఆరోగ్య శాఖ దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు పాజిటివిటీ రేటు 6.62కు తగ్గిందన్న కేంద్రం ఆనందయ్య మందు తయారీకి ముమ్మర ఏర్పాట్లు ఇప్పుడే ఎవరు కృష్ణపట్నం రావద్దంటూ విజ్ఞప్తి దేశ జీడిపి 9.3% వృద్ధి చెందుతుందన్న మూడీస్ రాష్ట్రాల లాక్డౌన్ ఆర్థికంగా ప్రభావం చూపట్లేదని వెల్లడి రాష్ట్రంలో వానాకాలంలో పత్తి సాగు పెంచాలి వరికి ప్రాధాన్యం తగ్గించాలని మంత్రి నిరంజన్ సూచన ఢిల్లీలో ఇంటికే మద్యం డెలివరీకి అనుమతి వెబ్సైట్లు యాప్ల ద్వారా ఆర్డర్ చేసే సౌకర్యం మీడియాతో మాట్లాడలేక ఫ్రెంచ్ ఓపెన్ నుంచే తప్పుకున్న ఒసాకా ఆ సమయంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నా అంటూ ఆవేదన